తన మీద ఎంకన గురించి ఎంకన సాంగ్ గురించి మాట్లాడుతున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పచ్చిగా నిర్లజ్జగా పవన్ నాయుడు గారు మీ నోటితో ఏం మాట్లాడారు చెప్పులేసుకుని ఏడుకొండల వాడిని అవమానం చేసినటువంటి జగన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం అని తమరు పాచిపోయిన నోటితో కదా మాట్లాడింది మరి ఇన్ని ఎందుకు సీఎం చేశాడు నిన్ను రెండు చోట్ల ఎందుకు గుండు కొట్టించారు ఏంటండి కాగా పరిటాల కాదు అంటే భీమవర్ వాళ్ళునూ ఇళ్ళు మేము అనేది మన వైజాగ్ గాజువాక్ వాళ్ళు వాళ్ళు పరిటాల నేనాళ్ళ మీరు అంటారు ఇప్పుడు వెంకనస్వామి ఎవరికి శిక్ష చేశాడు ఎవరికి శాసనం చేశాడు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగితే దేవుణ్ణి కుసంస్కారంతో అడ్డగోలుగా దిక్కుమాలిన తనంతో రాజకీయాల్లో లాగితే ఇదే దేవుడు శాస్తేది చేసేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకెళ్ళాడని చెప్పని ఎవడు చెప్పాడు నీకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ఎన్నికల్లో దేవుడు ఏం శాసిచ్చాడు ఎవరిని శాసించాడు దేవుడు నిన్ను చంద్రబాబు నాయుడిని శాసించాడు నూట యాభై మూడు గుళ్ళు బదలగొట్టారని చెప్తున్నారు బెజవాడ నడి బజారులో ఆలయాలని విగ్రహాలని ప్రభుత్వ ప్రొక్లైన్లతో ధ్వంసం చేస్తే ఒక్క మాట్లాడి మాట్లాడినటువంటి మీరు పవన్ నాయుడు గారు అసత్యాలు మాట్లాడతావా నూట యాభై నూట ఇరవై గుళ్ళో నూట యాభై గుళ్ళో పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని పైన దేవుడున్నాడు నువ్వెన్ని అసత్యాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయుడు గారు ఇంకా మనకి కళ్ళు తెరిచే పరిస్థితి లేదు సినిమా షూటింగ్ అయింది ఇక్కడ కాల్షీట్ ఇచ్చారు మీరు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాల్లాగా ఒకే కా అంటే ఒకటే మీటింగు రెండు కాల్షీట్లు టీడీపీకి కాల్ చంద్రబాబుకి కాల్షీటు బీజేపీకి కాల్షీటు సరాసరి ప్రత్యేకమైన విమానం పెట్టారు దిగావు వచ్చావు బల్లెక్కావు మాట్లాడావు తిట్టావు జగన్మోహన్ రెడ్డి గారు నిలిపోయావు తిరుపతి వచ్చి వెంకన్న స్వామి గుర్తు రాలేదా పైకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవక్కర్లేదా దేవుడు గుర్తుకురాడు కానీ కొండ మీద బ్యాగులు అమ్ముకునేవాళ్ళు కొండ కింద నుంచి కొండ మీదకి ట్యాక్సీతో తోలే వాళ్ళని మాత్రం బెదిరిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు మాట మాట్లాడేసి వెళ్ళిపోతావు నువ్వెవరితో మాట్లాడావు ఏ ట్యాక్సీ అతనితో మాట్లాడావు ఏ ట్యాక్సీ కార్మికుడితో నువ్వు మాట్లాడావు విమానం దిగిన తర్వాత అసలు నీ దగ్గరికి రాయించే పరిస్థితి ఉంది ప్రజల్ని నీ చుట్టూ నల్ల డ్రస్సులు వేసిన వాళ్ళు ఒక్క తనుదంతే వెళ్ళి కాలో చేయి ఇరిగి మూలబడాల్సే పరిస్థితి కొన్ని కొండ మీద ఎక్కి షాపులో ఒకటి తను మాట్లాడావా ఎవరిని ఎవరు బెదిరిచ్చారు నిన్నని చెప్పని ఇంత దుర్మార్గంగా భరితెగించి దేవుణ్ణి వాడుకుని అడ్డగోలుగా మాట్లాడతారు ఆయన మాట్లాడతాడు ఎంత ఎంత అంటే కళ్ళు లేనివాడికైతే కనుక ఏమండి ఇలా జరుగుతుందండి అని పక్కన ఇవ్వడం చెప్తే అర్థం చేసుకుంటాడు ఓహో ఇలా జరుగుతుందా అని నిద్రపోయేవాడిని ఏమన్నా నిజంగా నిద్రపోయేవాడిని లేపితే లేస్తాడు నిద్ర నటించేవాడిని ఎవడు లేవుతాడు ఎవడు లేపుతాడు